సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నొసటి గీత మార్చేదే భగవద్గీత నొసటి గీత మార్చేదే భగవద్గీత నొసటి గీత మార్చేదే భగవద్గీత విద్యార్థి జీవితంలో అఖండ విజయం. మనిషి సుఖమయంగా విజయవంతంగా జీవితాన్ని కొనసాగించడానికి విద్యార్థి దశ అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే విద్యార్థి దశలో మనిషి విద్యను జ్ఞానాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తాడు. విద్య లేనివాడు వింత పశువు అనే సామెత ఉండనే ఉన్నది. విద్య లేని పశువు కూడా జీవిస్తూనే ఉంటుంది. అలాగే విద్యలో చక్కగా రాణించని మనిషి కూడా వింత పశువులాగా జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ ఆ విధంగా జీవితాన్ని నిస్సారంగా ఆనందరహితంగా అపజయాలతో గడపవలసి రాకుండా ఉండాలంటే విద్యార్థి జీవితంలో అఖండ విజయం లభించాలి. దానికి సంపూర్ణంగా తోడ్పడేది భగవద్గీత. భగవద్గీత జ్ఞానం మానవుల్లో వందలు వేలు లక్షలాది సంవత్సరాలుగా వ్యాప్తి చెందింది. జీవితాన్ని సక్రమంగా గడుపుతూ సకల విజయాలను సాధించడమే కాకుండా మానవ జీవిత లక్ష్యమైన భగవంతుని శరణాగతి సర్వజనుల పట్ల ప్రేమ పొందడాన్ని నేర్పించేదే భగవద్గీత. మానవ జీవితంలో ప్రాథమిక దశ అయినట్టి విద్యార్థి జీవితంలో అఖండ విజయానికి మార్గదర్శనం చేయడానికే విద్యార్థులందరికీ గీతాజ్ఞానాన్ని ఆచరణీయ పద్ధతిలో వివరించేదే ఈ ప్రత్యేకమైన సంచిక. కౌరవులతో యుద్ధము ఏనాటికైనా వస్తుందని ముందే తెలుసు కనుక పాండవులు దానికి అన్ని విధాలుగా సన్నద్ధులయ్యారు. అర్జునుడు దేవతలను మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలను సంపాదించాడు. సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే అతనికి రథసారథిగా అయ్యాడు. రామరావణ యుద్ధంలో శ్రీరాముని విజయానికి ప్రముఖ పాత్ర వహించిన ఆంజనేయుడు కూడా అర్జునుకి ధ్వజ చిహ్నమై నిలిచాడు. ఈ విధంగా విజయానికి అన్ని శుభ సూచనలు అవకాశాలు కనిపించినా మనస్సు మోహం చెందిన కారణంగా అర్జునుడు యుద్ధ నిర్ణయాన్ని విడిచిపెట్టాడు. అన్ని శక్తి సామర్థ్యాలు అన్ని విజయ అవకాశాలు ఉన్నప్పటికీ అర్జునుడు తన కర్తవ్యం నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అర్జునునికి కర్తవ్య బోధ చేయడానికి గీతాజ్ఞానం చెప్పబడింది. దాని ద్వారా అతడు తిరిగి కర్తవ్య నిర్వహణకు సన్నద్ధుడై యుద్ధంలో విజయాన్ని పొంది విజయుడనే పేరును సాధించాడు. విద్యార్థులకు తమ విద్యార్థి దశలో అన్ని విజయాలు సాధించడానికి సదవకాశాలు సహాయ సహకారాలు ఉన్నప్పటికీ చంచలమైన మనస్సు కారణంగా బాహ్య ప్రలోభాల కారణంగా దారి తప్పి జీవితంలో సువర్ణావకాశాన్ని చేజేతులా కోల్పోయే జీవితంలో అఖండ విజయాన్ని సాధించడానికి అలాగే కుటుంబానికి సంఘానికి జాతికి దేశానికి మంచి పేరు తెచ్చి ఆదర్శవంతులైన వారిగా రూపుదిద్దుకోవడానికి భగవద్గీత యథాతథం. సరళ భాషా గ్రంథం ఆధారంగా ఈ ప్రత్యేక సంచిక అందించబడుతున్నది. ప్రపంచంలో 80కి పైగా భాషల్లో అనువదించబడి కోట్ల సంఖ్యలో వితరణ అవుతున్నట్టి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అనే సుప్రసిద్ధ గీతా వ్యాఖ్యానమే దీనికి మూలం. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు రచించిన గీతా వ్యాఖ్యానం ఆధారంగా ఇక్కడ చెప్పబడిన ఆచరణీయమైన సూత్రాలు పద్ధతులు శ్రద్ధగా పాటించడం ద్వారా విద్యార్థులు అఖండ విజయాన్ని సాధిస్తారు. ఓం తత్సత్. జగద్గురువు శ్రీలా ప్రభుపాద వాణి. భగవద్గీతను పలికిన వక్త
శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతలోని ప్రతి పుటలో శ్రీకృష్ణుడు భగవంతునిగా పేర్కొనబడినాడు. ఈ పరమరహస్యాన్ని తనకు మిత్రుడు భక్తుడు కనుక అతనికి చెప్తున్నానని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నాడు. దీని భావం ఏమిటంటే భగవద్గీత గ్రంథము ప్రత్యేకంగా భగవద్భక్తునికే ఉద్దేశించబడింది. ఇంతకు భగవద్గీత అంటే ఏమిటి? మానవాళిని సంసారపు అజ్ఞానము నుండి ఉద్ధరించడమే భగవద్గీత ఉద్దేశం. కేవలం తననే స్మరిస్తూ వృత్తిని విడిచిపెట్టమని భగవంతుడు అర్జునుకి ఉపదేశించలేదు. అసాధ్యమైనదేది భగవంతుడు ఏనాడు ఉపదేశించడు. కానీ వృత్తిలో నెలకొన్నప్పుడు తనను స్మరించమని మామనుస్మర శ్రీకృష్ణుడు అర్జునుకి ఉపదేశించాడు. కర్మఫలం నిజంగానే ఎంతో పురాతనమైనది కావచ్చును. కర్మఫలాలను మనం అనంతకాలంగా అనుభవిస్తున్నాం. కానీ మన కర్మఫలాలను మనం మార్చుకోగలం. ఈ మార్పు మన జ్ఞాన పరిపూర్ణతపై ఆధారపడి ఉంటుంది. మానవుడు తన జీవిత లక్ష్యాన్ని గుర్తించాలి. ఈ నిర్దేశము సమస్త వేద సారసత్వములో ఇవ్వబడింది. ఇక వాటి సారము భగవద్గీతలో ఇవ్వబడింది. వైదిక సాహిత్యము మానవుల కొరకే ఉద్దేశించబడింది, కానీ జంతువుల కొరకు కాదు. భగవద్గీతలో చెప్పబడిన విషయాలను మనిషి అనుసరిస్తే తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకుని జీవిత సమస్యలు అన్నింటికీ శాశ్వత పరిష్కారము చేయగలుగుతాడు. ఇదే సంపూర్ణ భగవద్గీత సారాంశం. హరే కృష్ణ. భగవద్గీత గురించి సుప్రసిద్ధ వ్యక్తుల మాటలు. మహాత్మా గాంధీ, భారత జాతిపిత. సందేహాలు నన్ను చుట్టుముట్టినప్పుడు, నిరాశ నన్ను వేధించినప్పుడు, కనుచూపు మేరలో ఆశాకిరణం ఏదీ కనిపించినప్పుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ప్రశాంతపరిచే శ్లోకం ఏదో ఒకటి నాకు భగవద్గీతలో కనిపించేది. దానితో నేను వెంటనే నవ్వడం మొదలుపెట్టేవాడిని. గీతను ధ్యానించేవారికి ప్రతిరోజు ఏదో కొత్త ఆనందం, కొత్త అర్థాలు తప్పక స్ఫురిస్తాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్, సంఘ సంస్కర్త, భారత స్వాతంత్ర యోధుడు. ముక్తి మీద దృష్టి పెడుతూ ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించాలో తెలిపేదే భగవద్గీత. అందుకే నేను అందరికీ చేసే విన్నపం ఏమిటంటే, జీవితంలో సాధ్యమైనంత తొందరగా ఈ సనాతన విజ్ఞాన శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. మదన్మోహన్ మాలవ్య, విద్యావేత్త, భారత స్వాతంత్ర యోధుడు. నాకు తెలిసినంత వరకు భగవద్గీత అంతగా మహోన్నతమైన గ్రంథము ప్రపంచంలోని సంపూర్ణ సాహిత్యంలో ఏదీ లేదు. అది హిందువులకే కాదు, సమస్త మానవాళికి ధర్మ ఖజానా వంటిది. అనీబిసెంట్, భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న విదేశీ సాంఘిక సంస్కర్త. ఆధ్యాత్మిక వ్యక్తి ఒంటరివాడు కనక్కర్లేదు. లోక కార్యాలలో ఉంటూనే ఆధ్యాత్మిక జీవితాన్ని గడపవచ్చు. ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడంలో అడ్డంకులు లోపలే ఉన్నాయి, కానీ బయట లేవు. ఇదే భగవద్గీత మూల సందేశం. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త. నేను భగవద్గీతను చదివి భగవంతుడు ఈ విశ్వాన్ని ఏ విధంగా సృష్టించాడో దర్శించగానే సమస్తము నాకు వ్యర్థమే అనిపించింది. మూడు రకాల కర్మలు. మనం ఉన్నది కర్మల జగత్తు. అంటే ఇక్కడ మనం కర్మలు చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉండాలి కూడా. ఆ కర్మలలో జయమో అపజయమో కలుగుతూ ఉంటాయి. విద్యార్థులు చేసే కర్మలు చదువుకోవడం, పరీక్షలు రాయడం, ఆటల పోటీల్లో పాల్గొనడం వంటివి. వీటిలో విజయమే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పరీక్ష హాలుకు వెళ్ళి కూర్చున్న విద్యార్థి తనకు పరీక్ష వ్రాయాలని అనిపించడం లేదని పలికితే వింతగానే ఉంటుంది. కురుక్షేత్ర రణరంగానికి వెళ్ళిన అర్జునుడు సరిగ్గా
అదే విధంగా అన్నాడు. తాను యుద్ధం చేయనని అన్నాడు. తనకు విజయం అక్కర్లేదని అన్నాడు. ఇదే భగవద్గీత ఉపదేశానికి మూల కారణమైంది. గీతోపదేశం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి జ్ఞానం ప్రసాదించి కార్యోన్ముఖునిగా చేశాడు. అందులో భాగంగా ఆ దేవదేవుడు మూడు రకాల కర్మలను క్రమబద్ధంగా తెలిపాడు. వాటిని గురించి తెలుసుకుందాం. అకుంఠిత కర్మ, కర్మయోగం. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. నిజానికి భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలో వచ్చే కథా విషయం. భగవద్గీతకే గీతోపనిషత్ అనే పేరు కూడా ఉన్నది. గీతలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆచార్యులు ఉపనిషత్తుల సారమైన భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయాలు కర్మయోగాన్ని, తరువాతి 6 అధ్యాయాలు భక్తి యోగాన్ని, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగాన్ని వివరిస్తున్నాయని తెలియజేశారు. విద్యార్థి జీవితంలో అఖండ విజయానికి ఈ కర్మయోగమే తొలిమెట్టు. మనం ఉంటున్న ఈ జగత్తు కర్మ జగత్తు. కర్మ చేయకుండా క్షణకాలమైనా మనం ఉండలేం. కర్మ చేయకపోతే జీవనమే గడవదు. మనిషి పరిగెత్తడం కనిపిస్తుంది, కానీ నీళ్లలో తేలియాడుతూ హాయిగా సాగిపోతున్నట్లు కనిపించే బాతులు నీళ్ల లోపల నిరంతరం తమ పాదాలను ఎలా తెడ్లలాగా వాడుతూ తేలుతున్నాయో మనకు కనిపించదు. కాబట్టి కనిపించినంత మాత్రాన ఒక వ్యక్తి పనిచేయడం లేదని, బయటకు కనిపిస్తేనే ఆ వ్యక్తి పనులు చేస్తున్నట్లని భావించడం తప్పు. దేశాన్ని ఏలే రాజు కానీ, రోజూ కూలి చేసుకునే బీదవాడు కానీ, అత్యంత మేధావి అయిన శాస్త్రజ్ఞుడు కానీ, మహాపండితుడు కానీ ఎవరైనా కర్మలు చేయవలసే ఉంటుంది. మనిషి అస్తిత్వంలో 4 కోశాలు. అయితే ఈ అనివార్యమైన కర్మలు చిత్త చాంచల్యంతో చేస్తే ప్రమాదాన్ని, ఉపద్రవాన్ని కలిగిస్తాయి. అది సర్వదా దుఃఖాన్నే కలిగిస్తుంది. అంటే విద్యార్థి తన కర్మలను మనస్సు చెప్పినట్లుగానే చేస్తే ఇక్కట్లకు గురవుతాడు. ఒక్కొక్కప్పుడు ప్రాణాలే కోల్పోతాడు. గాలిపటాలు ఎగరవేయడం మానసికోల్లాసానికి కారణమవుతుంది. కానీ మనస్సు చెప్పినట్లుగా నడుచుకుంటూ గాలిపటాలు ఎగరవేస్తే, గాలిపటాలు పట్టుకోవాలని రోడ్డుకు అడ్డంగా పరిగెడితే ప్రాణాలే పోతాయి. ఇదే మనస్సు ద్వారా పనులు, కర్మలు నడపబడితే కలిగే ఫలితం. ప్రతి ఒక్కరి అస్తిత్వంలో దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ అనే 4 అంశాలు లేదా కోశాలు ఉంటాయి. వీటినే మనము దేహ కోశము లేదా అన్నమయ కోశము, అంటే ఫిజికల్ కోషంట్ PQ, మనోమయ కోశము అంటే ఎమోషనల్ కోషంట్, విజ్ఞానమయ కోశము అంటే ఇంటెలిజెన్స్ కోషంట్ IQ, మరియు ఆత్మ కోశమని లేదా ఆనందమయ కోశమని అంటే స్పిరిచువల్ కోషంట్ SQ అని చెప్పుకోవచ్చు. కర్మలు చేయడానికి మొట్టమొదలు మనస్సులో కోరిక కలుగుతుంది. తరువాత ఆ కోరిక బుద్ధి ద్వారా కార్యరూపం దాలుస్తుంది. ఆ తరువాత అదే దేహం ద్వారా ఇంద్రియాల సహాయంతో నిర్వహించబడుతుంది. అయితే ఈ రకంగా కోరిక కార్యరూపం దాల్చడం అనేది ఏదో ఒక స్థితిలో బుద్ధి ద్వారా కాకుండా మనస్సు అంటే మనోమయ కోశం ద్వారా నిర్వహించబడితే విపరీత ఫలితాలను ఇస్తుంది. బుద్ధితో చేయాల్సిన పనులలో మనస్సును చొప్పించి తద్వారా కష్టాల పాలు కావడం నేటి కాలంలో సర్వసాధారణమైంది. మోటార్ సైకిళ్ళు, కార్లు నడిపేది బుద్ధిని ఉపయోగించే కదా. కానీ అదే సమయంలో సెల్ ఫోన్లో మాట్లాడడం అనేది మనస్సును కార్యాల మధ్యలో జొప్పించడమే అవుతుంది. సెల్ ఫోన్లతో మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. అకుంఠిత కర్మ పద్ధతిలో శ్రద్ధ ఉండాలి. ఈ విధంగా మనోమయ కోశం ద్వారా కాకుండా
విజ్ఞానమయం కోసం ద్వారా కార్యాలను చేసే పద్ధతిలోకి రావడమే అకుంఠితమైన కర్మ. అదే కర్మయోగంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన జ్ఞానం. బస్సు డ్రైవర్ సీట్లో క్లీనర్ని కూర్చోపెడితే ఎప్పుడో ఒకప్పుడు యాక్సిడెంట్ కావడం తథ్యం. అలాగే విద్యార్థి జీవన కార్యాన్ని నడిపే డ్రైవరు అతని బుద్ధి. దాని సీట్లో మనస్సు కూర్చుంటే విద్యార్థి జీవన వాహనం ప్రమాదానికి గురి కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అందుకే అకుంఠితంగా అతని బుద్ధే విద్యార్థి జీవన వాహన డ్రైవర్ స్థానంలో కూర్చునేటట్లు చేసే, అది సురక్షితంగా గమ్యం చేరేటట్లు చేసేదే కర్మయోగం. అదే అకుంఠిత కర్మ. అయితే ఇది దానంతట అదే జరిగిపోదు. దీనికి ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. సాధారణ స్థితుల్లో మనస్సే డ్రైవర్ స్థానం ఆక్రమించే ప్రయత్నంలో ఉంటుంది. కానీ కర్మయోగం ద్వారా, అంటే అకుంఠిత కర్మ ద్వారా, 4 కోశాల అమరికను 90 డిగ్రీల కోణంలో త్రిప్పగలిగితే అప్పుడు బుద్ధే డ్రైవర్ స్థానంలోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ అకుంఠిత కర్మ పద్ధతిలో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే విశ్వాసం. ఇక విశ్వాసం అంటే నేను చేపట్టిన పద్ధతి నిశ్చయంగా నాకు సత్ఫలితాన్ని ఇస్తుంది అనే నమ్మకం. ఇది శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన 6 అధ్యాయాల సారాంశం. అంకిత భావ కర్మ, భక్తియోగం. భగవద్గీతలోను నడుమ 6 అధ్యాయాలను భక్తియోగంగా వర్ణిస్తారు. ఆచార్యులు భగవద్గీతలోని 6 అధ్యాయాలను, చివరి 6 అధ్యాయాలను అట్టలతోనూ, మధ్య 6 అధ్యాయాలను అసలైన పుస్తక పుటలతోనూ పోల్చారు. 6 అధ్యాయాలను కర్మయోగంగా పిలుస్తారని, వాటినే అకుంఠిత కర్మగా పిలవచ్చని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అంకిత భావ కర్మ గురించి తెలుసుకుందాం. భక్తికి అర్థము త్రికరణ శుద్ధిగా సేవలో నెలగొనడమనే భావం. త్రికరణాలు అంటే మనస్సు, వాక్కులు, చేతలు. సాధారణంగా ఎవరైనా బలవంతంగా పనుల్లో నెలకొంటారు, వానికి పూర్తిగా ఆ పని మీద మనస్సు ఉండదు. కానీ పైకి మాత్రం ఇష్టమున్నట్లుగా చెప్తారు, ఆ పని చేస్తున్నట్లే కనిపిస్తారు. కానీ ఎప్పుడైతే మనస్సు నిండా ఆ పని మీదనే ధ్యాస, ప్రతిక్షణం ఆ పని గురించే చర్చ, ఇక ప్రతి గంట ఆ పనిలోనే కరచరణాలు నెలకొంటే నిజంగా వ్యక్తి అంకిత భావ కర్మలో నెలకొన్నట్లే అవుతుంది. ఇది కర్మమయ జగత్తు కాబట్టి ప్రతి ఒక్కరూ కర్మ చేయడానికి బుద్ధి తప్పకుండా కావాలి. కానీ ఆ కర్మను మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అనేదే అంకిత భావ కర్మను సూచిస్తుంది. అంకుటిత కర్మలో మనస్సును నిగ్రహించి కర్మను చేసే పద్ధతి తెలియజేయబడింది. కానీ కర్మ నిర్వహణలో మనస్సును కూడా వినియోగిస్తే అది అంకిత భావ కర్మ అవుతుంది. ఉదాహరణకు ఒక పిల్లవాడిని పెంచి పెద్ద చేయాలంటే తల్లి కావాలి లేదా ఆయా కావాలి. అయితే తల్లి పాలన, ఆయా పాలన ఒకే రకంగా ఉండదు. తల్లి చేసే పెంపకంలో మనస్సు, బుద్ధి రెండూ కూడా నెలకొని ఉంటాయి. అందుకే తల్లి చేసే పనులను మనఃపూర్వకమైన అంకిత భావ కర్మ అంటాం. కానీ డబ్బు కోసం పిల్లవాడి పెంపకాన్ని తీసుకునే ఆయా పిల్లవాడి మీద కొంత మమకారాన్ని కలిగి ఉన్నా అదే తన ప్రాణంగా భావించదు. నెలసరి జీతం ఇవ్వకపోతే మర్నాడే ఆ పని వదిలి వెళ్ళిపోతుంది. డబ్బిచ్చేటంత వరకు ఆమె అకుంఠితంగా పనిచేసిన, మనస్ఫూర్తిగా చేసే అంకిత భావ కర్మ దాకా ఎదగలేదు. అసలు ఈ అంకిత భావ కర్మ అంటే ఏమిటి? 4 అంశాల అమరికను గురించి ఇంతకుముందే నేర్చుకున్నాం. ఎప్పుడైతే విజ్ఞానమయ కోసం IQ ఉన్నత స్థాయిలో ఉంటుందో, మనోమయ కోసం EQ ఉన్నత స్థానం నుండి ప్రక్కకు త్రోయబడుతుందో, ఆత్మ కోసం SQ క్రింది స్థానం నుండి కొద్దిగా పైకి వస్తుందో, అప్పుడు అకుంఠిత కర్మ ప్రారంభమవుతుంది. ఇది మనిషిని విజయశూలినిగా చేస్తుంది.
మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తుంది. అయితే ఇందులో కూడా మనస్సుకు సముచిత స్థానమే ఉండడం వలన అప్పుడప్పుడు మానసిక చింతలు కలుగుతూ ఉంటాయి. మనస్సే ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు జరిగే విపరీత కార్యాల కంటే విజ్ఞానమయ కోసం ఐక్యూ ఉన్నత స్థితిలో ఉండే స్థితి చాలా మంచిది. కానీ ఈ అమెరికన్ కూడా 90 డిగ్రీల కోణం త్రిప్పగలిగితే అప్పుడు ఆత్మ కోసం ఎస్క్యూ ఉన్నత స్థానానికి వచ్చేస్తుంది. ఇదే అసలైన విద్యార్థి అంటే విద్యలో మహోన్నతంగా రాణించాలని కంకణబద్ధుడైన విద్యార్థి యొక్క 4 కోశాల అద్భుతమైన అమరిక. ఆ స్థితిలో విద్యార్థి చేసే అన్ని కర్మలు ఆత్మచేతనే నడుపబడుతూ అతని బుద్ధి దేహాల ద్వారా నిర్వహింపబడతాయి. మనోమయ కోసం ఈక్యూ అత్యంత అల్పస్థాయిలో నిలిచి ప్రతిదానికి పూర్తిగా సహాయ సహకారాలను అందిస్తూ ఉంటుంది. సాక్షాత్తుగా ఆత్మయే సమస్తాన్ని నడిపే స్థితిలో ఉన్న మనస్సు కూడా ప్రతి కార్యంలో పాల్గొని సర్వతోముఖ విజయాన్ని కలుగజేస్తుంది. దానినే మనము మనస్ఫూర్తిగా పనిచేయడమని అంటాం. ఇదే అంకిత భావ కర్మ. ఇది ఎట్లా సాధ్యపడుతుందో 4 కోశాల అమరికలో ఏ విధంగా ఆత్మకోశాన్ని ఎస్క్యూ ఉన్నత స్థానంలోకి వచ్చేటట్లు త్రిప్పవచ్చునో ఈ భక్తి యోగం ద్వారా తెలుస్తుంది. అకుంఠిత కర్మలో కేవలం బుద్ధిని ఉపయోగిస్తూ కర్మలను చేయడం నేర్పితే అంకిత భావ కర్మలో మనస్సును బుద్ధిని రెండింటినీ ఉపయోగించి ఏ విధంగా కర్మలను చేయాలో భగవద్గీత నేర్పుతుంది. దీనిని త్రాడు మీద నడిచే విన్యాసంతో పోల్చవచ్చు. నేల మీద ఎవడైనా నడవగలుగుతాడు, కానీ ఎత్తుగా కట్టిన ఇనప త్రాటి మీద నడవడం అందరికీ సాధ్యం కాదు. అందుకొరకు మనిషి 2 చేతులతో ఒక బ్యాలెన్స్ కర్రను పట్టుకుని త్రాటి మీద నడవలసి ఉంటుంది. మనోబుద్ధులను సరిగ్గా వినియోగించడమే బ్యాలెన్స్ కర్రను వాడడంతో పోల్చవచ్చు. ఎప్పుడైతే విద్యార్థులు యువత మనోబుద్ధులను బ్యాలెన్స్ కర్రలుగా వాడడం నేర్చుకుంటారో అప్పుడు త్రాటి మీద నడవడం వంటి అద్భుత కార్యమైన చేయగలుగుతారు. ఈ అంకిత భావ కర్మలో నిష్ఠాతుడైన వాడే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుంటాడు. అకుంఠిత కర్మతో విద్యార్థి విజయశీలుడు అవుతాడేమో కానీ నాయకుడు మాత్రం కాలేడు. కానీ అంకిత భావ కర్మతో విద్యార్థి నాయకత్వ స్థాయికి ఎదగలుగుతాడు. అంకిత భావ కర్మను అలవర్చుకోవడంలో నాయకత్వ లక్షణాలు నెమ్మదిగా అలవాటవుతాయి. అప్పుడు ఇంట్లో, పాఠశాలలో, కళాశాలలో, సంఘంలో అన్ని చోట్ల 10 మందిని కలుపుకుపోతూ పనిచేయడం అలవాటవుతుంది. అప్పుడు జనులు విద్యార్థినైనా నాయకునిగా అంగీకరిస్తారు. నిష్ఠతో ఈ మార్గంలో సాగడం ద్వారా ప్రతి విద్యార్థి తన పరిధిలో నాయకుడై గౌరవ ఆధారాలను పొందుతాడు, ఆనందిస్తాడు. అప్రమత్త కర్మ జ్ఞానయోగం. భగవద్గీతలోని చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగంగా ఆచార్యులు వర్ణించారు. అంకిత భావ కర్మ తరువాత చెప్పబడిన దివ్యస్థితియే జ్ఞానయోగం, అంటే అప్రమత్త కర్మ. అప్రమత్తంగా ఉండడం అంటే సావధానంగా ఉండడం, పరాకు లేకుండా ఉండడం. రోడ్డు మీద నడిచేటప్పుడు మనిషి అప్రమత్తంగా ఉంటాడు, అంటే సావధానుడే ఉంటాడు. అకుంఠిత కర్మ నుండి అంకిత భావ కర్మ వచ్చింది. అది 4 కోశాల అమరికను 2 సార్లు 90 డిగ్రీల కోణంలో త్రిప్పడం ద్వారా జరుగుతుంది. ఆ విధంగా ఆత్మ కోసం ఉన్నత స్థానానికి వచ్చేస్తుంది. ఈ అమరికే విద్యార్థికి పరమానందదాయకమైన స్థితి. అయితే అనేక కారణాల వలన ఆ 4 కోశాల అమరిక మళ్ళీ 90 డిగ్రీలు కోణంలో తిరిగే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు అంకిత భావ కర్మలో ఏర్పాటైన కోశాల అమరికను ఫ్రేమ్ కట్టేయడంతో లేదా 4 వైపులా మేకులు కొట్టడంతో, స్క్రూలతో బిగించడంతో కదలకుండా చేయాలి.
అప్పుడు విద్యార్థి సర్వదా విజయపూర్ణ అమరికలోనే ఉండిపోతాడు. మొదటి రెండు భాగాలలో చేయవలసిందల్లా చెప్పిన భగవంతుడు చివరి ఆరు అధ్యాయాల్లో చేయకూడనివి వివరించాడు. ఆ విధంగా గీతాచార్యుడు ప్రతి ఒక్కరిని అప్రమత్తులను చేశాడు. ఏ కార్యానికైనా చేయవలసిన కార్యపట్టికను, చేయకూడని కార్యపట్టికను ఇవ్వడం జరుగుతుంది. మనిషికి సాధారణంగా నాలుగు రకాల దోషాలు ఉంటాయి. అందులో తప్పులు చేయడం, మోహగ్రస్తుడు కావడం, పరిమిత ఇంద్రియాలను కలిగి ఉండడం, మోసం చేయడం అనే లక్షణాలు ఉంటాయి. సాధారణంగా మనకు నానా రకాల హెచ్చరికలు కనబడుతూ ఉంటాయి. అవి మానవ జీవితంలో ఎంతో సహాయకరం అవుతాయి. జేబు దొంగలున్నారు జాగ్రత్త, ఎవరి వాహనాలకు వారే బాధ్యులు, దళారులను నమ్మకండి, ముందు గ్రామం ఉన్నది వంటి హెచ్చరికలు మనిషిని ప్రమాదాలకు గురికాకుండా కాపాడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ విషయంలో గీతాచార్యుడు చేసిన హెచ్చరికలను గురించి విద్యార్థులు పరిచయం చేసుకోవాలి. ఈ వివరాలను తెలుసుకోగలిగిన విద్యార్థి తన కార్యాలను అప్రమత్తంగా చేస్తాడు. అందుకే అతడు చేసే కార్యం అప్రమత్త కర్మ అవుతుంది. అప్రమత్తం అంటే సావధానంగా అని అర్థం. తడి లేని చోట వేగంగా పరిగెత్తే మనము తడిగా ఉన్న చోట నెమ్మదిగా అడుగులు అడుగు వేస్తూ నడుస్తాం. ఇదే అప్రమత్తం కావడమని చెప్పబడుతుంది. గీతాజ్ఞానం మొదట విద్యార్థిని బుద్ధి స్థితిలోకి, తరువాత ఆత్మస్థితిలోకి తెచ్చి ఇక శాశ్వతంగా ఆత్మకోశంలోనే ఉండిపోగలిగే మార్గం చెబుతుంది. కాబట్టి భగవద్గీత ద్వారా ఐశ్వర్యము, విజయము, అసాధారణ శక్తి, నీతి లభిస్తాయని చివరిగా చెప్పబడింది. ఏ విద్యార్థులైతే భగవద్గీతను ఈ ధోరణిలో చదువుతారో, వింటారో, అధ్యయనం చేస్తారో వారు తమ విద్యార్జన కార్యక్రమంలో సంపూర్ణంగా రాణించి భగవంతుని ఆశీర్వాదంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల వంటి పెద్దల దీవెనలతో మహోన్నత స్థానాన్ని పొందుతారు. వారికి పతన భయమే ఉండదు. విద్యార్థి ఆత్మస్థితి నుండి మళ్ళీ మనోమయ స్థితికి దిగజారడమే అంటే ద్వేషము, కోపము, భయము, వైరము, మోసము, బాహ్య ఆకర్షణలకు లోను కావడం వంటి దుర్గుణాలకు లొంగిపోవడమే పతనానికి ముఖ్య కారణం. అయితే వాటిని గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన హెచ్చరికలను ఖచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా కర్మలు చేసుకుంటూ పోయేవారికి పతన భయం ఉండనే ఉండదు. ఇదే గీత విద్యార్థికి ఇచ్చే అపూర్వమైన వరం. మూడు స్థాయిలలో గీతాజ్ఞానాన్ని నేర్చుకోవడం. భగవద్గీతను మూడు విధాలుగా జీవితంలో అమలు పరచాలి. అవే విద్య, సంస్కృతి, భక్తి అనేవి. భగవద్గీతలోని వివరాలను తెలుసుకోవడం, శ్లోకాలను కంఠస్థం చేయడం, శ్లోకాలను శ్రావ్యంగా పలకడం, గీతలో చెప్పబడిన మూడు రకాల కర్మల గురించి అర్థం చేసుకోవడం అనేవి గీతా విద్య అనబడుతుంది. ఇక నేర్చుకున్న విషయాలను జీవితంలో అమలు చేయడం, ప్రతి కర్మను గీతోపదేశం ప్రకారమే నిర్వహించడం గీతా సంస్కృతి అవుతుంది. ఆ తరువాత భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణ భగవాను పట్ల చూపిన భక్తిని మనస, వాచ, కర్మణ అలవర్చుకోవడం గీతా భక్తి అవుతుంది. ఈ మూడు రకాలుగా గీతను తన జీవితంలో స్వీకరించే విద్యార్థి సర్వదా సర్వత్రా విజయశీలుడే అవుతాడు. గీతా తారక్ లాగా అంటే గీతా స్టార్ విద్యా గగన సీమలో వెలుగొందుతాడు. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna,